ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే నా ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయ్యింది చూసారు కదా ఆయాసం వస్తుంది అనమాట టైం వచ్చేసి సిక్స్ అయ్యింది సో మార్నింగ్ వెదర్ అయితే చాలా చాలా కూల్గా ఉంది నేను చూపిస్తాను మీకు మంత్రాలు వినిపిస్తున్నాయి కదా దేవుడి గుడిలో సో పదండి ముందు చుట్టూ వివి చూద్దరు కానీ ఆయాసం వస్తుందన్నమాట ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యాక ఈరోజు అక్కడ మిస్ అయ్యాడండి సో డైలీ నేను వాడు కంటిన్యూగా ఒక వన్ వీక్ నుంచి చేస్తున్నాం బట్ ఈరోజు వాడు మిస్ అయ్యాడు వచ్చా చేపియాల్సిందే తప్పదు సో ఎవరో కామెంట్లో పెట్టారు పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారండి తప్పదు కొంచెం మంచి పనే కదా అదేం చెడు కాదు కదా సో అందుకోసం అనమాట మా హస్బెండ్ కొట్టి చదువుతున్నారు అండ్ తర్వాత వచ్చేసి ఇంటి ముందు వ్యూ ఎలా ఉందో ఒకసారి చూసే ఎదురుగా పదండి పండగ వాతావరణం సో వర్షాకాలంలో కనుక వెదర్ ఉంటుంది చూసారా చల్లగా వర్షం కురిసాక కొంచెం ఇదిగా అనిపిస్తుంది ఆ విధంగా ఉంది ఈరోజు వెదర్ అయితే సో గుడికి వెళ్ళాలి అంటే కనుక సో మా ఇంటి ముందు ఉన్న డొంక నుంచే వెళ్ళాలన్నమాట ఎవరైనా అందుకోసమే కొబ్బరికాయలు రాత్రి పీచు తీశారు కదా సో అవి బయట పెట్టేశాము తర్వాత వచ్చేసి కొట్టి ఈరోజు మా హస్బెండే అన్నమాట ఎందుకంటే నేను చెప్పాను కదా ఎక్సర్సైజ్ అన్న స్టార్ట్ చేశాము సో అది నేను వెయిట్ లాస్ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఇప్పట్లో అయితే నేను ఏం షేర్ ఎందుకంటే పోయినసారి అంతే ఏదో మీకు షేర్ చేద్దాము అనుకొని కంప్లీట్గా చేసే చేయకముందే నేను షేర్ చేసి మళ్ళీ టెన్ డేస్లో నేను బ్యాక్ వచ్చేసరికి అందరూ కామెంట్ పెట్టారనమాట సో అందుకోసమే ఆ సిచ్యువేషన్ ఈసారి రాకుండా ఉండాలంటే నేను ఫస్ట్ వెయిట్ లాస్ కంప్లీట్గా అయ్యాక చెప్తే కరెక్ట్గా ఉంటుంది అవి అవ్వాలి అనుకున్నప్పటి నుంచి మొదలు పెడితే అది మీకు క్వశ్చన్లు అడగటానికి ఒక ఛాన్స్ లెక్క ఉంటుంది అందుకోసం అనేసి సో చూసారు కదా ఇక్కడ మొత్తం కూడా కొబ్బరికాయలు అన్నవి చదిరారు ఇంకొన్ని ఉన్నాయన్నమాట అవి కూడా తీసుకొచ్చి చదువుదామనేసి సో కొట్లోకి అయితే వెళ్తున్నారనమాట చూస్తున్నారు కదా మొత్తం ఇంకా పూజకు సామాని కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ బయట అనుకోండి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళే తీసుకుంటారు చక్కగా వాళ్ళ చేతులతో వాళ్ళు తీసుకొని వెళ్తే అదొక హ్యాపీనెస్ కదా సో అందుకోసం అనమాట చూస్తున్నారు కదా వివ్ అయితే చాలా కూల్గా ఉంది మొన్న గప్పిన టాటాకిల్లు సంయుక్త వాళ్ళ తాతకి కాల్ చేసింది వాళ్ళతో పాటు గుడికి వెళ్తాను కంట అవసరానికి ఎంతైనా బతిందా ఆడతారు అవసరం లేకపోతే తిడతారు ఏంటంట ఏంటంట బయలుదేరారా అంట కూడా దాని నుంచి ఫోన్ చేస్తే ఎత్తలేదా అని అడగలేదా నువ్వు మరి మాట్లాడు కొట్టు చది ఎప్పుడో లాగేసిన మాట్లాడు ఇందా నుంచి ఫోన్ చేస్తుంటే ఆడికి ఎత్తలేదని చెప్పు మరి తీసుకెళ్తా ఇప్పుడే లేసారని చెప్పవచ్చుగా ఇయ్య మంచి ఉందని ఆగ్నో అది ఇదని అంటారు అంట మామయ్య వాళ్ళ పేడకల్ మొహం మండ ఎక్సర్సైజ్ చేసిండా అఖిల్ నీ మాట నీ మాట చేయలేదా చేయలేదా ఇప్పుడు చేయమని నేను వచ్చాదే చేస్తామో కలిగింది నేను సక్సెస్ సక్సెస్ ఇక నా వర్క్ అన్నది డైలీ మీకు చూపిస్తూనే ఉంటాను కాబట్టి సో స్పెషల్గా ఇది నా వర్క్ ఇది నా వర్క్ అని అయితే చూపించట్లేదు కానీ ఇక్కడైతే నేను వాటర్ అన్నవి తాగేస్తున్నాను అనమాట డైలీ వన్ అండ్ హాఫ్ ఏమంటారు లోటా అంటామండి దీన్ని గ్లాస్ అన్నారు కదా సో చెంబు లెక్క ఉంది దీన్ని లోటా అనే అంటాం మా భాషలో అయితే సో దీంతో నేను వన్ అండ్ హాఫ్ వరకు తాగుతాను బ్రేక్ఫాస్ట్ కంటే ముందు బ్రష్ చేసి నెమ్మట్ని అనమాట సో హాఫ్ అన్ అవర్ తేడా ఉండాలి టీకి దీనికి అందుకోసం అనేసి సో చాయ్ కూడా మానేద్దాము అని అయితే ఫిక్స్ అయ్యాను కొంచెం అంతా ఏంటంటే అప్పుడు ఎమ్మట్నే మానలేము సో కొంచెం అంతా నేను గ్రీన్ టీ కూడా అలవాటు చేసుకోవాలి చాలా రోజులు అవుతుంది అలవాటు తప్పేసి అందుకోసమే అది కూడా అలవాటు చేసుకోవాలి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట స్వీట్ ఐటమ్ అన్నది ప్రిపేర్ చేద్దాము సో అఖిల్ సంయుక్త అత్తయ్య గారు మామయ్య గారు నలుగురు గుడికి వెళ్ళిపోయారు మా హస్బెండ్ అయితే కొట్లో ఉన్నారు స్వీట్ ప్రిపేర్ చేశాను అనుకోండి వాళ్ళు వచ్చేసరికి కొంచెం అంత బెటర్ అవుతుంది ముందు ముందైతే ఆ ప్రొసీజర్ లోకి వెళ్దాము చెప్పేది ఏదో గట్టి చెప్పావా మరి ఇది అంత వద్దులే ఇప్పుడే అన్నా ఈ వాయిస్లన్నీ ఉంచుతా చెప్తున్నా

ఇప్పుడు నువ్వు నీట్ గా అని బావా ఏంట్రో అదే నువ్వు చెప్పాలనుకుంటే డాడీ చెప్తావు ఫన్నీ కాదు సీరియస్గా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీరియస్గా నాట్ జోక్ నువ్వు నవ్వుతూ సరే సరే ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు అరవకు బావా చెప్పు కొంచెం నీడ పడుతుంది కొద్దిగా బ్లాక్ వచ్చిన అయితే ఏం కాదులే బావా చెప్పు ఇన్నిసార్లు అయితే నేను చెప్పను తీసుకుంటే తీసుకున్నా ఇప్పుడు తీసుకోను నేను చెప్పు వెల్కమ్ బ్యాక్ టు

హాయ్ వాళ్ళకి ఛానల్ లేదు పార్వతి తెలుగు వ్లాగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పార్వతి తెలుగు వ్లాగ్సను హాయ్ ఫ్రెండ్స్ కావాలని చేయొద్దు బావా మంచి చెప్పు సీరియస్ నాట్ జోక్ ప్రతిదీ జోక్ గా తీసుకుంటారు వాళ్ళు ఏమో ఏమో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చాలా నైస్ నైస్ సరిపోద్ది అనుకుంటా వెళ్ళాం సో ఇక్కడైతే నేను చూపించేది కొంచెం స్పెషల్గానే అనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను వాటర్ పోస్ వేసుకుంటున్నానండి వన్ కప్పు ఇక్కడ నేను బియ్య పిండికి అంటే తడి బియ్య పిండి నాట్ పొడి బియ్య పిండి అనమాట పొడి బియ్య పిండి అయితే స్మెల్ వస్తుంది తడి బియ్య పిండి అంటే కడిగి గాలించి మిక్సీ పట్టినటువంటి బియ్యం అన్నమాట సో అరిసెలకు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాంటి బియ్యము సో ఇక్కడ వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ కప్ వరకు పిండి సారీ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టాను తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మిల్క్ తీసుకొని దీంట్లో బియ్య పిండి అనమాట సో బియ్య పిండి వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను సో అది దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను ఒకవేళ తర్వాత పాలు తక్కువ అయితే కొన్ని యాడ్ చేసుకుంటాను సో దీన్నైతే నేను కొంచెం ఉండలు ఉండలు లెక్క ఉండేటట్టే కలుపుకుంటానండి ఎందుకంటే అలా కలుపుకుంటేనే సో మనకి తినేటప్పుడు ఏంటంటే పాలు తాలికల్లో మనకి చక్కగా పాలు తాలికలు ఏంటంటే ఫీలింగ్ ఉంటుంది చూసారా ఆ విధంగా అనిపిస్తుంది అన్నమాట సో ఇక్కడ నేను పెద్ద గిన్నె తీసుకోవచ్చు బట్ ఏంటంటే మనకు ఎక్కువ ఉండలు కట్టాలంటే ఇలాంటి చిన్న గిన్నెలోనే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం అనేసి ఉండలకి ఏ ఏ గిన్నె అయినా నిజంగా చెప్పాలంటే అవసరమే లేదనమాట సో నార్మల్కి కావాలే కానీ సో ఉండలు అప్పుడైతే అవసరం లేదు ఏ గిన్నెలో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేదు సాఫ్ట్గా కావాలనుకుంటే మనం పెద్ద గిన్నె యూజ్ చేయాల్సి ఉంటుంది ఇదైతే ఉండలు రెడీ అయిపోయింది కదా వాటర్ కూడా మసులుతున్నాయి సో దీన్ని దాంట్లో వేసేసుకొని చక్కగా మనం కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట ఇంకొక విషయం చెప్తున్నానండి ఇది మీరు కావాలనుకుంటే కనుక మనం వేసుకునేటటువంటి అట్లు ఉంటాయి కదా సో వాటిలోకైనా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను స్వీట్ చేసినంత మాత్రాన తినాలని రూల్ అయితే లేదనమాట సో అది కూడా మీకు చెప్తున్నాను స్వీట్ చేసినంత మాత్రాన ఎవరైనా సరే ఎక్కువ క్వాంటిటీలో తింటారని కాదు అండ్ తినాలన్న రూలు లేదనమాట సో ఈ స్వీట్ అంతా కూడా దీంట్లో మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేస్తాను ఇది కొంచెం లూజ్ అయినా మనకి చల్లారిన తర్వాత గట్టి పడుతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధమైన క్వాంటిటీలో ఉంది సో నేను స్టవ్ వాష్ చేసుకొని పూర్తిగా చల్లారినిస్తాను అప్పుడే మనకి కొంచెం గట్టిపడుతుంది అండ్ టేస్ట్ అన్నది బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా సో పాలుతాలికల మాదిరి ఈ విధంగా ఉండ ఏమంటారు ఉండ్రాల పాయసం మాదిరి కనిపిస్తుంది మనకి చూడటానికి సో ఇదిగోండి ఇక్కడైతే నేను పెట్టేసుకున్నాను అనమాట యాక్చువల్లీ మీకు పెట్టే క్లిప్ మిస్ అయింది కాబట్టి సో నేను దాంట్లో వేసేసి మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అన్నది క్రీమ్ లెక్క సో అందుకోసం అనేసి దీంట్లో వచ్చేసి నేను ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి అన్నది మా హస్బెండ్కి కల్పిస్తున్నాను సంయుక్తకి మా హస్బెండ్కి నెయ్యి కల్పించాను అనమాట ఫ్లేవర్ అన్నది బాగుంటుంది అనేసి సో చూస్తున్నారు కదా నెయ్యి కలిపితే ఆ కమ్మటి స్మెల్ విషయమే వేరండి నిజంగా మనకి ఎంత స్వీట్ చేసినా కానీ ఆ స్మెల్ అన్నది ఇంటి పక్కన వాళ్ళకైనా రావాలి లేదు మనకు మనమైనా రావాలి అనుకుంటే ఒక్క రెండు స్పూన్ల నెయ్యి వేస్తే ఏ రెసిపీలో అయినా కానీ పిండి వంటల్లో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మా హస్బెండ్ తినేస్తున్నారనమాట ఆయనకైతే బాగా నచ్చింది దీనికి తోడు అట్లు కూడా ఉంటే బాగుండు అంటున్నారు ఇంత అన్నం తినొచ్చునుమా కాదు భోజనాలు చేసి వచ్చింది ఏ అన్న భోజనాలు భోజనాలు చేసినవా ఇప్పుడు ఐస్ క్రీమ్కి టెన్ టెన్ రూపీస్ నిన్న ఎంత ఫైవ్ ఫైవ్ రూపీసేగా ఇచ్చింది నీకు అసలు యాక్చువల్లీ ఇయాలతో టెన్ రూపీస్ అయినాయి ఒక్కొక్కరికే తినే తింటనే ఉన్నారు కొట్లో మళ్ళీ ఐస్ క్రీమ్ లాంట అంట మళ్ళీ అసలు ఇవ్వాలి ఏం తినరుగా మీ ఇద్దరం ఏ ఏ అఖిల్ చెప్పు ఏం తినోగా తినవుగా చెప్పు నువ్వు చెప్పు సమీక్త తినోగా ఐస్ క్రీమ్ తింటే ఏం తినవు రెండు రోజుల పాటు ఏమి లేవు అంతే మరి తీసుకెళ్లారు ధనస్వి వచ్చాక అది కూడా వాటాలు కలిసిద్ది నాకు 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 జుచ్చు జుచు డాడీ 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 ఐకి అంటుండ్రీ మీ ఐస్ క్రీమ్ ఇయ్యాలో వద్దు రేపు కొనుక్కుంది కానీ అంటున్నా సరేలే సరేలే సో ఫస్ట్ వచ్చేసి బాండీ పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకున్నాను తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను తర్వాత ఎల్లిపాయ ముక్కలు సో అవి కొంచెం ఇదైన తర్వాత పచ్చిమిర్చి అవి కూడా చెట్టుపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకున్నాను సో ఆల్రెడీ నేను ఈ టమాటా మసాలా కర్రీ అన్నది మీతో షేర్ చేసుకున్నాను ఇంత సింపుల్గా అయ్యే రెసిపీ అంటే ఇదే నాకు గుర్తు వస్తుంది తర్వాత ఎగ్ ఆమ్లెట్ కానీ ఎగ్ పొడుం కానీ ఇలాంటి ఐటమ్స్ అనమాట జస్ట్ ఒక పది నిమిషాల్లో అయిపోవాలంటే ఎవరైనా చుట్టూ చుట్టాలు వచ్చినా వాళ్ళతో మాట్లాడుకుంటూ కూడా చేసే కర్రీస్ అంటే ఇవి రెండే నా దృష్టిలో సో ఇవైతే ఇంట్లో కూడా ఉంటాయి ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా టమాటాని ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేసుకుంటాం కాబట్టి సో ఈరోజు నేనైతే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట సో చూస్తున్నారు కదా ఇదైతే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసాను కొంచెం మూతబెట్టి కుక్ అయిన తర్వాత దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను సింపుల్గా అయిపోయింది ఇంతే కర్రీ జస్ట్ వన్ మినిట్ మీకు చెప్పటానికి సరిపోయింది నాకు ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ బట్టి ఉంటుంది అంతే దానికి మించిన తేడా ఏమీ లేదనమాట సో లంచ్ అయిన తర్వాత భోజకం లేచానండి కాసేపు అటు ఇటు తిరిగి టీవీ అయితే చూసారా అన్క్లీన్గా ఉంది కొంచెం దీన్ని క్లీన్ చేసుకోవాలి దానికంటే ముందుగా కొబ్బరికాయలు దేవుడి కోసం అనేసి పీచు తీసినవి ఉన్నాయి కదా అవి ఎండకు కొంచెం నెర్ర వచ్చినట్టు అయ్యాయి ఒకటి రెండు కాయలు అండ్ పాలు కట్టుకొని ముందు వాటర్ అయితే తాగేద్దాం పదండి ఆ పని అయిన తర్వాత ఈ పని చూసుకుందాం సో ఈరోజు ఏంటంటేనండి మేము ఎంత వాయిస్లు మీకు వినిపించాలి మేము మాట్లాడుకున్న ఫన్నీ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకున్న అనుకున్నా నా వల్ల అయితే కాలేదు ఎందుకంటే మైక్ సెట్ అన్నది మనకు కొంచెం దగ్గరలోనే ఉంది ఆ సాంగ్స్ కానీ లేకపోతే ఆ మంత్రాలు కానీ సో మన మొబైల్లో కనుక ఎక్కువ ఫీడ్ అయిపోయాయి అనుకోండి సో దాని వలన వచ్చేసి మన ఛానల్ ఇబ్బంది పడుతుంది అందుకోసం అనేసి అవి తీసేసాను అనమాట ఇక్కడ మా సంయుక్తం ఏం చేస్తుంది ఒకసారి చూడండి కొబ్బరికాయ కొట్టడానికి ఫస్ట్ కొట్టినప్పుడు ఒక్క చుక్క రానప్పుడు బిల్డప్ ఇచ్చింది తర్వాత చూడండి నీళ్ళన్నీ సగం కింద పోయిన తర్వాత అప్పుడు లోటాలో పడుతుంది ఏమో ఉపయోగం అండి మా స్వామితో తెలివితేటల్లోకి నాకు నవ్వాలో ఏం చేయాలో అర్థం కాలే వాళ్ళ డాడీ అయితే బెల్లముక్క తీసిరా పోతే పోయినలే కానీ తినేద్దామంటున్నారు ఆయనకి బెల్లముక్క కావాలంట వీళ్ళకే కొబ్బరి కావాలంట సో వీళ్ళ బాధలు వీళ్ళేవన్నమాట ఇక నా బాధలు చూద్దరు కానీ పదని చూపిస్తాను మీకు సో పంట అయితే అయిపోయింది పని వెళ్ళి చేయాలి బట్ వీగి పప్ప చూడగానే అదొక అట్రాక్షన్ అనమాట చాలా బాగుందండి కంటే టేస్ట్ సూపర్గా ఉందని అండి స్వీట్ అండ్ కారంగా ఉప్పంగా బలగుంది సో మా ఊరు శివాలయం అనమాట ఎక్కువ వీడియో అయితే ఇక్కడ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే పిల్లలే ఈ చిన్న క్లిప్ తీసుకొచ్చారు సో ఎందుకంటే ఎక్కువ మన ఊరు వాళ్ళు మన ఫేసులు చూస్తూ ఉంటారు కాబట్టి వీడియో అయితే మేము ఎక్కువగా షూట్ చేయలేదు జస్ట్ ఏంటంటే నార్మల్గా ఎలా ఉంది ఏంటి అన్నది తెలియటం కోసం సో ఇక్కడ కి సంయుక్త ఇద్దరు కూడా పిక్స్ దిగుతున్నారు వీడియోస్ సారీ చూస్తున్నారు అండ్ ఇక్కడ మీరు గుడిని చూస్తే లైటింగ్ ఫోకస్లో చాలా బాగుందండి సో వీళ్ళని ఫోటోలు దిగమని నేను అన్నందుకు ఏం చేసే పనులకి నాకు మాత్రం మస్తు వస్తుంది ఆ క్లేస్ చేసేదానికి సో ఎందుకంటే ఫోటో దిగమంటే వీళ్ళిద్దరికీ ఏంటో ఏదో అంటారు కదండీ స్క్రీన్ మీద కనిపించాలంటే ఏదో ఫీలింగ్ ఉంటుంది అనేసి సో వీళ్ళిద్దరికి అప్పుడప్పుడు అలాంటి ఫీలింగ్ వచ్చింది తర్వాత వచ్చేసి అక్కడే కుందేలు ఉందనమాట సో దాన్ని మీకు షేర్ చేయాలను అనుకున్నాను సో ఈ కుందేలు వాళ్ళు కొనుక్కొచ్చుకున్నారు చాలా క్యూట్గా ఉంది కదా బ్లాక్ అండ్ వైట్ కలర్ రెండు ఉండేయంట బట్ బ్లాక్ కలర్ వచ్చేసి కొంచెం ఏంటో ఎక్స్పైరేడ్ అయింది ఆ ఈ వైట్ కలర్ అయితే చాలా క్యూట్ గా ఉంది అండ్ ఇక్కడైతే అఖిల్ సంయుక్త బాగా ఎంజాయ్ చేశారండి నిజంగా చాలా సేపు కూర్చున్న ఆ నల్లది వచ్చేసి కుందేలు అన్నది దీనికంటే యాక్టివ్గా ఉండేదంట బట్ ఎందుకనో ఎండకో లేకపోతే ఇంకో ప్రాబ్లమో తెలియదు కానీ పాపం చనిపోయిందంట సో వీళ్ళైతే ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నారు వాటిలతో ఆడుకుంటూ అనమాట ఎందుకంటే మనకి వింతగానే అనిపిస్తుంది ఎప్పుడు ఇంత దగ్గరగా కుందేలు నేను కూడా చూడలేదు నాకు కూడా చూసిన వెంటనే వీడియోలో నేను కూడా ఒక పూట వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయ్యాను బట్ కుదురుతుందా లేదా అన్న సంగతి పక్క నుంచితే ప్రయత్నించటంలో తప్పైతే లేదు కదా సో ఇక్కడ వీళ్ళిద్దరు బాధ ఏంటంటే మమ్మల్ని ఎవరంటే ఇష్టం ఏంటి అదే చెప్పిద్ది పద అనేసి అంటు అంటుంది సంయుక్త నా కోసం సంయుక్త అఖిలు కష్టపడి తిన్నారా లేదా అబ్బా నిజ ఎవరు అన్నాయి కదా నాకు తెలిసిన విషయం గుడ్ కార్డ్ వీడియో తీసుకొచ్చిన థ్యాంక్ యూ నిజంగా నేను ఎంత మిస్ అవుతున్నాను మా ఇలాద్రి గుడిని సో కొంచెం అయితే ఇదిగా ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇది చాలా ఇది అనుకుంటాము బట్ కుదరలే నో ప్రాబ్లం నుంచి ఇదే ఫ్లాబ్ ఉన్నాయి కూడా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్